हेलो एवरीवन, इट्स मी पुष्पा। वेलकम बैक टू माय चैनल पुष्पा व्लॉग्स। ఈ రోజు మా నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను అండ్ మాకు బయట ఫుల్గా వర్షం పడుతుంది। వర్షంలో మిర్చి బజ్జీలు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది। సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీస్। మిర్చి బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 బౌల్ శనగపిండి, 1/2 స్పూన్ salt అండ్ 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి। చాలా పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేలాగా కలుపుకోవాలి శనగపిండి। అలా అయితే మనకి మిర్చి బజ్జీలు చాలా బాగా వస్తాయి। కాసేపు కలిపిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి। బేకింగ్ సోడా వేయడం వల్ల యూస్ ఏంటంటే, బేకింగ్ సోడా వేయడం వల్ల మిర్చి బజ్జీ బాగా పొంగుతాయి। మనకి రెస్టారెంట్ టైప్ ఆఫ్ బజ్జీలాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు। బేకింగ్ సోడా వేయకపోతే బజ్జీలు కొంచెం గట్టిగా వస్తాయి। సో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను। ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు మనము మిర్చిని కట్ చేసుకుందాం। ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న బ్యాటర్ లో మిర్చిని డిప్ చేసుకొని బజ్జీలు వేసుకుందాం। మిర్చి బజ్జీ బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం। ఇది చాలా సింపుల్ రెసిపీ, మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి। ఇప్పుడు మిగిలిన పిండినంతా ఇలానే మిర్చి బజ్జీలు వేసుకునేద్దాం।